జగిత్యాలలోనే తన నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార కాంక్షతో దేశాన్ని కులాలు మతాల పేరుతో ఎన్డీఏ విభజించడాన్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్నారని అన్నారు. నెహ్రూ హయాంలో జాతీయ స్థాయిలో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని, పారిశ్రామికంగా అభివృద్ధి జరిగిందని, ఇందిరాగాంధీ హయాంలో చివరి రక్తం పట్టు వరకు దేశం కోసం పనిచేశారని, చివరికి ప్రాణాలు అర్పించారని అన్నారు. బీపీ సింగ్ ప్రధానిగా ఉండగా కులాల మతాల వారిగా విభజించే ప్రయత్నాన్ని రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేసి ఆపారని, నేడు మళ్లీ అవే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని ఆపడానికి నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో 2014లో ఉన్న 108 డాలర్ల క్రూడ్ ఆయిల్ ఉంటే నేడు కూడా అదే ధర ఉన్నప్పటికీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను రెట్టింపు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం 8 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, ఇప్పటికీ కల్పించలేదని అన్నారు. తెరాస బీజేపీ 2014 నుండి 2020 వరకు అన్ని నిర్ణయాల్లో కలిసి పనిచేశారని, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ నాయకులు, మాజీ ఏసీసీ అధ్యక్షులైనటువంటి రాహుల్ గాంధీ గారు ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి ఒక పరిస్థితుల దృష్ట్యా ఇలా ఏ అధికార కాంక్షతోని దేశాన్ని కులాల పేరట మతాల పేరట విడదీయాలనేటువంటి ఒక భావంతో కొన్ని జాతీయ స్థాయిలో కొనసాగుతున్నటువంటి ఒక ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని నిరసిస్తూ ప్రజానీకానికి వాస్తవాలు వివరించాలనేటువంటి ఒక భావనతో రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రం అది 7 నవంబర్ వరకు ఇది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ 7 నవంబర్ నాడు మహారాష్ట్రంలోకి ప్రవేశించింది. వాస్తవంగా ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనే భేద భావన లేకుండా దేశ స్వాతంత్ర ఉద్యమమే లక్ష్యంగా పోరాటం చేసి సాధించుకోబడ్డటువంటి ఒక ఈ స్వతంత్ర భారత అని తదుపరి ఆనాటి నుండి మనం ఉదాహరణ తీసుకుంటే భారతదేశం మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి భారీ నీటి పారుదల ప్రాజెక్టులతో మాత్రమే ఈ దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి ఒక భావనతో జాతీయ స్థాయిలో పాత్రానగర్ ప్రాజెక్టు కానివ్వండి, నారాయణ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇలా ప్రాజెక్ట్ కానివ్వండి, శ్రీరామ్సర్ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇలా జాతీయ స్థాయిలో సాగునీటి రంగాన్ని దేశాన్ని పురోభూతి పదవులు తీసుకుపోవడంతో పాటుగా పారిశ్రామికంగా అభివృద్ధి పదవులో పయనింప చేసే విధంగా స్వయం సమృద్ధి సాధింపబడే విధంగా దేశాన్ని తీసుకుపోవడంతో పాటుగా దేశ ఐక్యత ఏ ప్రధాన లక్ష్యంగా తదుపరి బాధ్యతలు చేపట్టినటువంటి ఒక శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కొరకు అవసరమస్తే తన ప్రాణాలను కూడా త్యాగం చేస్తా చివరి రక్త పొట్టు వరకు ఎదుగుతుందో ఈ దేశ ఐక్యత కొరకు పాటుపడతా అని చెప్పినట్టు తన భద్రతా దళంలో ఒక మతస్థుల ద్వారా ఆమె ప్రాణానికి హాని ఉందని చెప్పని భద్రతా వ్యవస్థ నివేదిక సమర్పించి ఈ దేశ ప్రధానిగా ఎదుగుతుందో ఒక మతానికి సంబంధించినటువంటి విశ్వాసంలోకి తీసుకుపోయినప్పుడు నేను ప్రధానంగా కొనసాగేటువంటి ఒక నైతికత నాకు లేదంటూ చివరికి ఏం చేస్తుందో ప్రాణాలు అర్పించినటువంటి త్యాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి ఒక సంపూర్ణ మెజారిటీ పొందలేని పరిస్థితులలో తాను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నైతికత లేదు అనేటువంటి ఒక భావనతో ప్రతిపక్షంలో కూర్చో అత్యధిక స్థానాలు గెలిచి ఉన్నప్పుడు గెలిచిన రాజకీయ పార్టీ అయ్యుండి కూడా తదుపరి కాలంలో 89-90లో మనకు తెలియదు కాదు. ఆనాడు బీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా దేశాన్ని కులాల పేరిట మతాల పేరిట విడదీయాలనే ప్రయత్నాన్ని నిలువరింపజేసే విధంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు జాతీయ స్థాయిలో సద్భావన యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. నాకు ఇప్పటికి గుర్తుంది చార్మినార్ నుండి ఏదైతుందో సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వరకు వారు సద్భావన యాత్ర కార్యక్రమాన్ని చేపట్టబడింది. 3 దశాబ్దాల తదుపరి మళ్ళీ తిరిగి అదే విధమైనటువంటి మతతత్వ శక్తులు దేశంలో ఏదైతుందో తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కొరకు ఏ విధంగా ప్రజానీకాన్ని విడదీసే కుట్ర చేయడం దొరుకుతుందో దాన్ని నిలువరింప చేయడానికి ఈ భారత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టడం, ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ప్రజానీకానికి కావాల్సినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగ ఉపాధి
కల్పన ప్రాధాన్యత కల్పించాల్సింది ప్రజానీకంపై పన్నుల రూపేన ఆర్థిక భారం వేయడంతో సాధారణ ప్రజానీకం జీవన మీదిస్తుందో ఏ విధంగా భారం అవుతుందో మనకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో 2014 లో క్రూడ్ ఆయిల్ ఏ 108 డాలర్ ఉండేనో బ్యారెల్ ఇప్పుడు అదే 108 డాలర్ కొనసాగుతున్నప్పటికీ బ్యారెల్ ఈ తెలంగాణ ఉద్యమ పార్టీగా అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ చలనం లేకుండా భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా కొనసాగింది వాళ్ళు ఏదైతుందో ప్రజల్లో నిరసన వ్యక్తం కాబడుతున్న తరుణంలో విభేదిస్తున్నట్టు కనబడుతున్నప్పటికీ నిన్నటి వరకు చెప్పట్టు నిన్నటి వరకు 2020 వరకు చెప్పట్టు 2020 వరకు 2014 నుండి 2020 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి అన్ని నిర్ణయాలలో అది భారత రాష్ట్రపతి ఎన్నికే కానివ్వండి ఉపరాష్ట్రపతి ఎన్నికే కానివ్వండి లోక్సభ స్పీకర్ ఎన్నికే కానివ్వండి చివరి మతతత్వ ఏ మత స్వేచ్ఛకు భంగం వాటిల్ల చేసేటటువంటి ఒక త్రిపుల తలాక్ బిల్లును ముడిదిద్దుతుందో సమర్థించిన టీఆర్ఎస్ పార్టీ మత స్వేచ్ఛకు భంగం కలిగించేటటువంటి బిల్లు అయితే ఇలా అందులో భాగంగా మన ఉత్తర తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఏదిద్దుతుందో ఒకటి నాడు ఫస్ట్ నవంబర్ నాడు హైదరాబాద్ నగరం చేరుకుంటుంది చార్మినార్ టు నెక్లెస్ రోడ్ చారిత్రాత్మకమైనటువంటి ఒక చార్మినార్ నుండి నెక్లెస్ రోడ్ వరకు హైదరాబాద్ నగరంలో పాదయాత్ర చేపట్టబడుతుంది దాని కొనసాగింపుగా ఇలా పట్టాన్ చెరువు సంగారెడ్డి మీద జుక్కల్ మద్దునూరు నుండి ఎదుగుతుందో మన మహారాష్ట్ర ప్రజలు మన బహుశా 5th, 6th, 7th 5, 6, 7 ఈ మూడు డేట్స్ మధ్యలో ఏదైతుందో అంటే స్వయంగా మన ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం లేదు అయినప్పటికీ ఏదైతే మనకు సమీపాన అందుబాటులో ఉండే ఒక ప్రాంతం ఇవాళ కామారెడ్డి మీదుగా కామారెడ్డి పైభాగం జుక్కలకు ఏదైతే పోయే అవకాశం ఉంటుందో ఇలా మన జగిత్యాల జిల్లా నుండి అది నిజామాబాద్ పార్లమెంటే కానివ్వండి పెద్దపల్లి పార్లమెంటే కానివ్వండి కరీంనగర్ పార్లమెంటే కానివ్వండి ముఖ్యంగా అక్కడ కోరుట్ల నియోజకవర్గంకి వెళ్ళి అట్టే జగిత్యాల నియోజకవర్గం ధర్మపురి నియోజకవర్గం పార్ట్ ఆఫ్ చొప్పదండి నియోజకవర్గం పార్ట్ ఆఫ్ వేమలవాడ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని ఈ యాత్రను చేపట్టడం చేయడంతో పాటుగా ఒక దేశంలో పెంచినటువంటి మతతత్వ శక్తులను నిలువరిపించేయడానికి ఇలా అధికారం అనేది ఒక భాగం మాత్రమే అధికారం కొరకు ఏదైతుందో జాతిని విడిదీసేటువంటి కుట్రలను నిలువరింప చేయడం ఏదైతుందో ప్రతి బాధ్యత గల పౌరుడిగా ప్రతి ఒక్క బాధ్యత భావించాలని చెప్పండి వెంకటరెడ్డి ఆడియో అంతా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు అధిష్టానం ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదు? ఒకటి సీతక్క లాంటి వాళ్ళు ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి లాంటి వాళ్ళు అంత ఫైర్ అవుతున్నా కూడా హైకమాండ్ ఈ సిచ్యువేషన్లో ఎందుకు సైలెంట్స్గా ఉంటుంది? ఎందుకు సైలెంట్ ఉంది? ఇప్పుడు ఆల్రెడీ షో కాల్ నోటీస్ ఇష్యూ చేశారు బికాస్ ఈజైన పార్లమెంట్ మెంబర్ కాబట్టి చర్య తీసుకోకపోయే ముందు తప్పకుండా షో కాల్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. షో కాల్ నోటీస్ జారీ చేయడానికి తప్పకుండా చర్య ఉంటుంది. వాళ్ళు ఏదైతుందో వెంకటరెడ్డి టోటల్గా ఇది అనైతికం అని చెప్పట్టున్నా ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇంకొక రాజకీయ పార్టీ అభ్యర్థి ఓటేమని చెప్పని విధంగా సంభాషించడం అనేది అది రాజకీయాలలో టోటల్గా పూర్తిగా అనైతికం అని చెప్పడం తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇవాళ ఏ కాంగ్రెస్ వాది కూడా చెప్పట్టున్నా ఇలా ఒక కాంగ్రెస్ వాదనే కాదు ఏ ప్రజాస్వామ్య వాది కూడా ఎదుగుతుందో ఇవాళ వెంకటరెడ్డి చర్యలను నిరసించడమే కాదు తీవ్రంగా ఖండిస్తుందని చెప్పంటున్నా. వెంకటరెడ్డి యొక్క చర్యలు టోటల్ అనైతికం అది చెప్పట్టు రాజకీయాలలో. దాన్ని ఇంకా కాంగ్రెస్లో కొనసాగుతాడన్న నమ్మకం మీకుందా సార్? ఆ మాట నేను చెప్తా ఆయన రిప్లై వస్తే తెలుస్తుంది. నువ్వు అది నేను కాదు కదా చెప్పలేదు. నువ్వు ఆయనకు నోటీస్ ఇవ్వడం అనేది ఏదైతుందో ఆయన పార్లమెంట్ సభ్యుడు కాబట్టి నోటీస్ ఇవ్వడం అనేది ఏదైతుందో సాంకేతికంగా అది చర్య అది సాంకేతిక పరమైన చర్య అది టెక్నికల్లీ నోటీస్ హ్యాస్ టు బి ఇష్యూడ్ కాబట్టి ఇచ్చిన అంతే తప్ప చర్యలు తప్పకుండా ఉంటాయి. నా దృష్టిలో ఈ స్థాయికి పోయిన తర్వాత చర్యలు లేకపోయి ముందు ఉండదు తప్పకుండా చర్యలు. అంటే పిసిసి చీఫ్ని ఒంటరి చేశారు అని
అంటే పిసిహెచ్ఈ ఫౌండర్ అనే భావన నేను రావడం కూడా సరైనది కాదు. టోటల్ కాంగ్రెస్ పార్టీ ఇస్ యునైటెడ్. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తూ ముందు తీసుకుపోవాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నది. ముందు తీసుకెళ్తున్నాడు. ఎవరో ఒకరు విభేదించినంత మాత్రాన ఆయన ఉంటేనే ఒక భావన నేను కనుక్కోడు చెప్పండి. ఇలా కొట్టేడు వెంకటరెడ్డి విభేదించినంత మాత్రాన్ని ఏదైతే ఉందో ఆయన ఉంటేనే భావన నేను రాకూడదని చెప్పండి. టోటల్ కాంగ్రెస్ పార్టీ ఇస్ బిహైండ్ మీ. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యావత్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ విత్ పిసిసి ప్రెసిడెంట్. ఆయన వ్యక్తిగతంగా కాదు, బికాస్ ఈజ్ పిసిసి ప్రెసిడెంట్. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యావత్ ఏదైతే ఉందో ఆయన వెనుకాల నిలబడి ఉన్నది.